సార్ ముందుగా మీ బెస్ట్ విషెస్ మాకు అందజేయవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అందరూ చెప్పి 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 చెప్పారండి, ఇంకా నేను కూడా చెప్తే దిష్టి అవుతుంది ఆయనకి. ఒకటే ఒక్కటి చెప్తారండి, ఈ సినిమా ఇప్పటిదాకా మీ ఫ్యాన్స్ బాలకృష్ణ గారి బాలబాబు ఫ్యాన్స్ అందరూ మీ స్లోగన్ ఏమిటి ఒక్కసారి చెప్పండి. జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై శ్రీమన్నారాయణ. కవులకు, రచయితలకు, సాహిత్య సృష్టికర్తలకు ఆయన ఇచ్చే గౌరవం, అది ఆయన వ్యక్తిత్వం. అలాంటి అరుదైన వ్యక్తిత్వం ఉన్న బాలయ్యబాబుకి పాట రాయడం ఎప్పుడు కూడా అదృష్టమే. అందుకోసమే బంగారు కొండ, మరుమల్లె దండ, మనసైన అండ, నువ్వేరా లాంటి పాట కానీ, ఆరడుగుల అబ్బాయి, హ్యాండ్సమ్ నువ్వోయి, ఏడడుగులు నాతో వేసేయి అనే పాట కూడా అలాగే జారవాలింది ఆయన వ్యక్తిత్వం తలుచుకోగానే. ఇలాంటి విచిత్రమైన బాణీకి ఇందులో ఇద్దరు కథానాయకులు, కథానాయికలు, ఒక కథానాయకుడు బాలబాబు ఉంటారు, ఇద్దరితో కలిసి ఆడి పాడే పాట ఇది. దర్శకుడు రవి గారికి నా కృతజ్ఞతలు. ఎప్పుడూ కొత్తదనం కోసం ఆరాట పడే నా ఉత్సుకతను గమనించి నాకు ఇలాంటి కొత్త పాటలు రాసే అవకాశాన్ని ఇస్తున్న దర్శకులకు, నిర్మాతలకు, సంగీత దర్శకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పిక్చర్ చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నారాయణ. అండ్ ఈ మూవీ సక్సెస్ అవ్వాలని బాలకృష్ణ అభిమానులే కాకుండా అందరూ చూసి సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్, పుప్పాల రమేష్ గారు. ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ ఆనర్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఆడియో లాంచ్ విత్ ద లెజెండరీ బాలకృష్ణ గారు. అండ్ ఐ జస్ట్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు విష్ బాలకృష్ణ గారు, రమేష్ పూపాల గారు అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ శ్రీరామనారాయణ, శ్రీమనారాయణ, ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. బాలయ్య బాబు చెప్పడంలో కన్ఫ్యూజన్ ఉండదు, కొట్టడంలో కాంప్రమైజ్ ఉండదు, దట్ ఈస్ బాలయ్య బాబు. ఒక పవర్ఫుల్ డైలాగు, ఒక వైబ్రేషన్ ఉన్న డైలాగు చెప్పాలంటే బాలకృష్ణ గారే. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే డెఫినెట్గా ఇది సింహా కంటే పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరి ముందుకి ఒక శ్రీమన్నారాయణగా మా ఆర్ఆర్ మూవీ మేకర్స్ ఎల్లో ఫ్లవర్స్ రవి చావల్ గారి డైరెక్షన్లో మా రమేష్ పోపాల్ గారు నిర్మిస్తున్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని, మా ఆర్ఆర్ మూవీ మేకర్స్కి ఒక గొప్ప సక్సెస్ కావాలని, అలాగే మా హీరో బాలకృష్ణ గారు గొప్ప సక్సెస్ పొందాలని ఈ సినిమా ద్వారా నందమూరి అభిమానులందరూ ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ లాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను. కొంచెం ముందుకు రారా సార్ అందరూ. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, కొంచెం చెప్తూ రామకృష్ణ సార్ ఆడియోని లాంచ్ చేస్తున్నారండి, మీరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఫస్ట్ సిడిని సునీల్ గారికి అందజేయవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. రిసీవ్ చేయవలసిందిగా, తీసుకోవాల్సిందిగా సునీల్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. చెప్పులతో నెమ్మతే కించావే, జడుపులతో నామతి పోగొట్టావే, చెప్పులతో రిక్వెస్ట్ చేస్తున్నా బాక్స్ లోంచి. బాలే సార్,
ప్లాన్ వేసుకోవట్లేం, స్కెచ్ చేసి చంపలేం. వాణ్ణి అంతం చెయ్యాలంటే చెప్పడంలో కన్ఫ్యూజన్ ఉండదు, కొట్టడంలో కాంప్రమైజ్ ఉండదు. ట్రాన్స్ఫార్మర్ ని టచ్ చేసావు కొడక, మాడి పూడితే మసైపోతావు. శ్రీమన్నారాయణ జర్నలిస్ట్, ఉత్సాహం ఉత్తేజం ఉరకలు వేస్తూ వచ్చినటువంటి బాలయ్య బాబు అభిమానులకి అందరికీ అభినందనలు. ముఖ్యంగా ఈ సినిమా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జరిగింది. చాలా నాన్ స్టాప్ షెడ్యూల్, పూర్తిగా 84 రోజుల్లో సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా నేను ఈ విధంగా పూర్తి చేయటానికి ఒక మహావ్యక్తి కారకుడు. నేను ఫస్ట్లో సినిమా తీసేటప్పుడు బాలకృష్ణ గారు లాంటి గొప్ప హీరోతో సినిమా ఎలా చేయాలా, అది మరి నాకు ఇది రెండో సినిమా మరి ఎలా అని భయపడ్డాను. కానీ తెర మీద కాదు, నిజ జీవితంలో కూడా హీరో బాలకృష్ణ గారు. అంత గొప్ప వ్యక్తిని నేను ఎప్పుడు నా జీవితంలో చూడలేదు. అంత గొప్ప మనసున్న మనిషి బాలకృష్ణ గారు. ఒక సామాన్యమైనటువంటి హీరోగా కాకుండా మా యొక్క యూనిట్లో ఒక సామాన్యమైనటువంటి సభ్యుడిగానే ఉన్నారు. నిజంగా ఆయనకి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆడియో ఫంక్షన్కి హీరో మా చక్రి గారు. మీరు చూసే ఉంటారు, కసి కొత్తి కొట్టాడు, కసి కొద్ది సంగీతం వాయించాడు. ఒక్కొక్క పాట ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఇది ఈ సంవత్సరం మొత్తానికి గొప్ప ఆడియో అయిందన్నట్లో సందేహం లేదు. అంత గొప్పగా మా చక్రి భయ్య. చక్రి భయ్య, నీకు చాలా కృతజ్ఞతలు. ముందుగా బాలయ్య బాబుకి చాలా చాలా నమస్కారాలు. ఎందుకంటే సినిమా తర్వాత మళ్ళీ అవకాశం ఇచ్చారు. చాలా చాలా సంతోషంగా, చాలా పట్టుదలతో నా మీద పెట్టిన నమ్మకాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం ట్రై చేశాను. ముఖ్యంగా మా సింహ సినిమాని అంత పెద్ద హిట్ చేసిన బాలయ్య బాబు ఫ్యాన్స్కి హ్యాట్స్ ఆఫ్. అలాగే ఈ సినిమాని కూడా శ్రీమన్నారాయణ కూడా పెద్ద హిట్ చేస్తారని కోరుతున్నాను. నేను మాట్లాడుతున్నప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదు ఇంకేం పని చేశాను నేను మాట్లాడను. ఈ సినిమా పాటలు అద్భుతంగా రావడానికి, సినిమా మ్యూజిక్ అంతా అద్భుతంగా రావడానికి నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరు సినిమా చూసిన తర్వాత నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ పుప్పల రమేష్ గారు అండ్ రవి చావలి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చుప్పులతో చుమంతరం వేసావే, షరాబీ షేపులతో నెమ్మతే కించావే, జవాని జరుపులతో నా మతిపో కొట్టావే, బినామీ హక్కులతో నీ జత కట్టేస్తావే. పేర్లలో ఒక పేరు శ్రీమన్నారాయణ. అటువంటి ఈ రోజుల్లో చూస్తున్నామన్న టైటిల్స్, అటువంటి టైటిల్స్లో కొందరు ఉన్నారు తెగులు పట్టి తెలుగుకు ఏమవుతుందో అని భయంగా ఉందని. అలా అటువంటి తరుణంలో ఇటువంటి ఒక మంచి టైటిల్ వినడానికి ఎంతో శ్రావ్యానందంగా ఉంది, ఎంతో మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంది. అటువంటి ఈ టైటిల్లో ప్రధాన పాత్ర కథానాయకుడిగా శ్రీమన్నారాయణ పేరు, ఆ సినిమాలో నా పాత్ర పేరు, ఆ పాత్ర ఆ పేరుతో ఈ సినిమాలో నేను నటించడం
నా అదృష్టంగా భావిస్తున్నాను. నా నటి జీవితంలో ఒక జర్నలిస్ట్గా నేను నటించాను ఈ చిత్రంలో. చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు కొత్త తరుణాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు ఆ నమ్మకంతోనే ఎన్నో సినిమాలు చేయడం జరిగింది నా నట జీవితంలో. అటువంటి ఈ యొక్క శ్రీమనారాయణ చిత్రంలో మొట్టమొదటిసారిగా ఒక జర్నలిస్ట్ పాత్రను పోషించడం తప్పకుండా చూస్తారు. సినిమా ఎంతో చక్కగా ఎంతో బాగా బ్రహ్మాండంగా కథ మా డైరెక్టర్ ఈ చిత్రానికి కథానాయకుడు మా రవికుమార్ చావలి ఎంతో అద్భుతంగా చిత్రాన్ని ఆయన మలిచాడు. ఆయన అంటే ఏటపాలుగా ముత్యాలు తొలుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అలాగే నటీనటుల నుంచి వాళ్ళ హావభావాలను అంత అద్భుతంగా పాత్రకు తగ్గట్టుగా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని ఎంతో చక్కగా కథని అందులో పాత్రలన్నింటినీ మలచడం జరిగింది. కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం కన్వీనర్ నమ్మూరి సతీష్ జిఎల్ సతీష్ గారు బీబీజీ తిలక్ గారు బాలకృష్ణ గారికి గజమాల వేస్తారు. అండ్ నందమూరి బసవ తారక రామారావు గారు సేవా ట్రస్ట్ కార్యనిర్వహణాధికారి కేవీ సుబ్రహ్మణ్యం గారు ఒక మెమోంటన్ ప్రజెంట్ చేస్తారండి. అండ్ ఈ శ్రీమన్నారాయణ ఆడియోకి సరండి మీరు వినామి హక్కులతో నే జత కట్టేసాలే మకడా 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 నాడే అందాలే గాలిని కట్టే పొందాలే నెల మెరిచే పరవాలే మెట్టెలు పెట్టే కడగాలే అమ్మాయి నచ్చిందే 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 అంటుంటే తప్పిపోయి చెగరెచ్చి పోతుందే 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 చలాకి 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 చలాక